ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అక్టోబర్ నెలలో కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం నెల ప్రారంభ చక్రాన్ని గనక పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే కుంభరాశి వారికి అష్టమ స్థానంలో శుక్రుడు లాభస్థానంలో శనికేతువులు ఈ మూడు గ్రహాలు శుభాన్నిస్తున్నాయి ఇక్కడ లాభస్థానంలో శని చక్కటి శుభాన్నిస్తున్నారు అంటే ఇప్పటి వరకు శని అశుభాన్ని ఇస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో చూసాం ఇప్పుడు శుభాన్నిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో శాస్త్రం ఈ విధంగా చెబుతుంది ఆరోగ్యమర్ధలాభశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి రభీష్టర్ధం ఏకాదశ గతే శను అంటే ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిగతుల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి స్త్రీపుత్ర సుఖవర్ధనం కుటుంబ సౌఖ్యం ఉంటుంది చిత్తశుద్ధి తో ముందుకు సాగితే చక్కటి శుభ ఫలితాలని శని ప్రసాదిస్తారు అభీష్ట సిద్ధి ఏదైతే మనసులో కోరిక ఉంటుందో ఆ కోరిక ఆ అభీష్టము సిద్ధిస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది తలపెట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు కారణం ఏంటి అంటే ఇక్కడ అభీష్ట సిద్ధి శని ద్వారా లభిస్తోంది కాబట్టి ఆ నిర్విఘ్నంగా పూర్తి చేసేటటువంటి స్థితి ఏర్పడుతుంది నిర్ణీత సమయంలో లక్ష్యాలని చేరుకుంటారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని తీసుకుంటారు మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలని అందుకుంటారు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి ఒక సంఘటన ఇబ్బందినిస్తుంది కాబట్టి ఎప్పుడైతే లాభంలో గురువు లేదా శని లేదా ఏ గ్రహమైనా సరే పెద్ద గ్రహాలు ఉన్నట్లయితే మనకి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఇప్పుడు ఈ కుంభరాశి వారికి లాభంలో శని గ్రహం సంచారం చేస్తోంది కాబట్టి లాభ శని చక్కటి శుభాన్ని ఇష్టకార్య సిద్ధిని ఇస్తున్నారు కాబట్టి దాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగితే శుభాన్ని పొందవచ్చు అలాగే శనితో పాటు పాటు కేతువు కూడా ఉన్నారు అంటే దైవ బలాన్ని మోక్షాన్ని ప్రసాదించేటటువంటి కేతువు కూడా ఉన్నారు కాబట్టి మనకి దైవ బలం కూడా తోడవుతోంది కుంభరాశి వారు ఈ మాసాంతము ఈశ్వరారాధన చేసినట్లయితే చక్కటి శుభం కలుగుతుంది కారణం ఏంటి గురుబలం కొద్దిగా తగ్గింది కాబట్టి ఈశ్వరారాధన చేసినట్లయితే ఆ గురువు యొక్క దోషం తొలగి చక్కటి శుభాన్ని పొందుతారు ఇది అక్టోబర్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితము ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక